పీడీ యాక్ట్లకు అస్సలే భయపడరన్న ధర్మరక్షకులు పంపిండన్న కేసీఆర్ నన్ను జైలు పంపేయండు పోయినా జైలుకు వేనా కరీంనగర్ జైల్లో ఉండి కేసీఆర్ కు రూమ్ రెడీ చేసొచ్చినన్న రే సిద్దిపేటలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జైలు పంపితే సిద్దిపేట నాయకులు కూడా జైల్లో ఉండి కేసీఆర్ కుటుంబానికి రూమ్ రెడీ చేసొచ్చిరన్న నల్లగొండలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మా శ్రీనివాస్ గౌడ్గోతో పాటు గుర్రంపోడు తండాలో అనేక మంది కార్యకర్తలను జైలుకు పంపిన మూర్ఖుడు 30 రోజులు కేసీఆర్ కు రూమ్ రెడీ చేసిరన్న ఆదిలాబాద్ 70 సాలో ఎంఐఎం పార్టీ కుట్రలకు తట్టుకొని అనేక మంది తమ్ముళ్ళన్న ధర్మం కోసం హిందూ సమాజం కోసం పనిచేస్తున్నారు కూలీ నాలి చేసుకుని ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలన్న బహింసాలో అలాంటి ధర్మం కోసం పనిచేసే నా కార్యకర్తల మీద పీడీ యాక్ట్ పెట్టి ఆదిలాబాద్ జైల్లో పెట్టిరన్న పెట్టినన్న తమ్ముళ్ళ మీద 18 ఏళ్ల క్రాంతి మీద పెట్టిండన్న పీడీ యాక్ట్ ఆదిలాబాద్ కూడా కేసీఆర్ కోసం రూమ్ రెడీ చేసిరన్న ఇప్పుడు చెల్లపల్లి జైల్లో కూడా రూమ్ రెడీ అవుతుందన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 100 సంవత్సరాలు బతకాలని కోరుకోమన్న మేము ఇవ్వలం కూడా 100 సంవత్సరాలు బతుకుతామని కూడా తెలియదన్న మా అందరికీ కానీ బతికిన రోజు ధర్మం కోసం బతకాలని తాపత్రయపడతాం ఎప్పుడు చేస్తామో ఎప్పుడు బతుకుతామన్నటువంటి పరిస్థితులన్న మా గురున్న కుటుంబాలు బాధపడుతున్నారన్న మా కుటుంబాలు ఇలా ఈ తెలంగాణ సమాజం 100 సంవత్సరాలు బతకాలని పేదోళ్ళు 100 సంవత్సరాలు బతకాలని చెప్పి కోరుకునే కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎస్ మీకోసం మేం పనిచేస్తున్నాం ఈ తెలంగాణ సమాజం కోసం మేం పనిచేస్తున్నాం ఊరుకుంటామా అన్న కేసీఆర్ ఇష్టపెడతామా అన్న కేసీఆర్ను ఇష్టపెడదామా అన్న కేసీఆర్ ఎట్లా ఇష్టపెడతామన్న సలసల మసులుతుందన్న రక్తం సలసల రగులుతుందన్న రక్తం నా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నాన కేసీఆర్ నా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేస్తున్నాన కేసీఆర్ నా కార్యకర్తలను జైల్లో పంపుతున్నాన కేసీఆర్ సిగ్గుండాల కేసీఆర్ రెడీ ఉండు కేసీఆర్ మళ్ళా చెప్తున్నా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నీ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొంటాం దేనికైనా భరించి కొట్టాడతాం దేనికైనా తెగించి కొట్టాడే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గుర్తుంచుకోండి నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నానా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నానా ఆలోచించండి అన్న ఆలోచించండి